వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈరోజు నేను వీడియోలో ఒక స్పెషల్ చూపించాలనుకుంటున్నాను. అది నేను క్రియేట్ చేసింది. స్పెషల్ అంటే ఏం కాదు, నేను లాస్ట్ టైం ఐకియాకి వెళ్ళాను కదండి, ఐకియా నుంచి నేను సింగిల్ బెడ్షీట్స్ అనుకొని బెడ్షీట్స్ తీసుకొచ్చాను. నేనైతే 120 రూపీస్కి మంచిగా బెడ్షీట్ వస్తుంది కదా, ఒకవేళ మనము బెడ్షీట్గా యూస్ చేసుకోవచ్చు, వాటి ఉన్న డిజైన్ బట్టి నేను పిల్లో కవర్స్ అయినా స్టిచ్ చేయొచ్చు కదా అన్నట్టు ఒక 3 బెడ్షీట్స్ అనేవి నేను తీసుకొచ్చాను. ఫస్ట్ నేను ఏం తీసుకొచ్చానో చూపిస్తానండి. ఇది నేను తీసుకొచ్చిన బెడ్షీట్ చూడండి, కిడ్స్ బెడ్షీట్. ఇలా దీని పైన ఇట్లా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, చాలా బాగుంది బెడ్షీట్కి కూడా చాలా బాగుంది. కాకపోతే పిల్లలకి బెడ్షీట్కి ఇలా తొడిగేస్తారు, అందుకని దీన్ని డబల్ లేయర్లో ఇచ్చారు. చూపిస్తాను. దీనికి ఒక పిల్లో కవర్ కూడా ఇచ్చారండి, చూడండి ఇట్లా పిల్లో కవర్ వచ్చింది. ఇది కూడా పెద్దగానే ఉంది, కాకపోతే మన సింగిల్ బెడ్కి అయితే సరిపోదండి. వాళ్ళ చిన్నపిల్లలకి ఉయ్యాల్లో ఉండే బెడ్ ఉంటుంది కదా, విడ్త్ ఇంత ఉంది. లెంగ్త్ అనేది చూడండి, లెంగ్త్ ఇలా ఉందన్నమాట. ఇది కవర్ అని చెప్పాను కదా, ఇట్లా 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. కవరు అంటే దీనిపైన స్పెషల్గా ఏమీ బెడ్షీట్ వేయక్కర్లేదండి, చిన్నపిల్లలది పరుపు ఉంటుంది కదా అది దీని లోపల పెట్టేసి దానిపైన పిల్లో కవర్ పెట్టేసుకోవడమే. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఆ సైజు బెడ్స్ ఏమీ లేవు కాబట్టి నేనేమో 3 తీసుకొచ్చేసాను. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఒక ఐడియా తట్టింది. డిజైన్ అది బాగుంది, కలర్ కూడా వైట్, వీటిని కర్టెన్ కింద కుడితే ఎలా ఉంటుందా అని నాకు ఒక ఐడియా వచ్చింది. సరే నేను బై డిఫాల్ట్ 3 తీసుకొచ్చేసాను కదా, తక్కువకి వస్తుంది కదా అన్నట్టు నేను 3 తీసుకొచ్చేసాను. తెచ్చినప్పుడే నేను అనుకున్నాను ఒకవేళ బెడ్షీట్స్ కాకపోతే కనుక పిల్లో కవర్ స్టిచ్ చేయొచ్చు అన్నట్టు అనుకున్నాను. కాకపోతే ఇది ఓపెన్ చేసి క్లాత్ అది చూసిన తర్వాత నాకు కర్టెన్ కుట్టాలని అనిపించింది. దాని విడ్త్ లెంగ్త్ అంతా కర్టెన్ ఏ సైజ్లో ఉందో ఆ సైజ్లో ఉందండి. నేను ఇప్పుడు దీన్ని కర్టెన్ ఎలా స్టిచ్ చేశాను అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బెడ్షీట్ని కర్టెన్ కింద ఎలా స్టిచ్ చేశానో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న బెడ్షీట్ని నేను రివర్స్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం రివర్స్ చేసుకున్నాక లోపల స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఈ స్టిచ్చెస్ని మొత్తం నేను కట్ చేసేస్తున్నాను. ఓవర్ ల్యాక్ ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను. ఇలా ఈ బెడ్షీట్ని 4 సైడ్స్ నీట్గా కట్ చేసేసుకొని 2 ఇండివిజువల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకున్నాను. చూడండి ఇది ఒక పార్ట్, నెక్స్ట్ ఇది ఇంకొక పార్ట్, ఇలా 2గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఐకియా ట్యాగ్ ఉంది కదా, ట్యాగ్ని కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిల్లో కవర్ని తీసుకొని పిల్లో కవర్కి కూడా 2 సైడ్స్ స్టిచ్ వేసి ఉందండి, ఈ 2 సైడ్స్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇది ఒక స్ట్రైట్ పీస్లా అయిపోయింది. దీన్ని ఫోల్డ్స్ వేసుకుంటున్నాను, చూడండి ఇప్పటికి 3 ఫోల్డ్స్ అయినాయి. నెక్స్ట్ వాటిని మళ్ళీ ఇంకొక 3 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న పీసెస్ని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా 2 డివైడెడ్ పార్ట్స్ కింద తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా 4 సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న స్ట్రిప్స్ ఉన్నాయి కదా, వాటిని హాఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ స్ట్రిప్స్తోనే మనం కర్టెన్ని స్టిచ్ చేస్తామండి. ఇప్పుడు ఒక స్ట్రిప్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 స్టిచ్ని ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలానే నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా తీసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ స్టిచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను.
ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకొని ఉంచుకున్న స్ట్రిప్స్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ మార్కింగ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏమిటంటే మనం స్ట్రిప్స్ని ఈక్వల్ పార్ట్లో అటాచ్ చేసుకోవచ్చు. అన్ని స్ట్రిప్స్ ఈక్వల్ డిస్టెన్స్లో స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ కలర్తో ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ అనేది చేసుకున్నాను మొత్తం ఫ్యాబ్రిక్ అంతా. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర మనం స్టిచ్ చేసుకున్న స్ట్రిప్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటే అది రైట్ డైరెక్షన్లోకి వచ్చేస్తుంది. ఇలా ఒకటి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ దగ్గర పెట్టుకొని సేమ్ అదేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అన్ని చోట్ల మనం స్టిచ్ చేసుకున్న స్ట్రిప్స్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం స్ట్రిప్స్ అనేవి నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అన్ని చోట్ల అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన ఒక అప్పర్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మా ఇంట్లో ఇప్పుడు నేను స్టిచ్ చేసిన కర్టెన్స్ని వేశాను. ఎంత సింపుల్గా నీట్గా ఉన్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి కదండి. ఎంతో సింపుల్గా తక్కువ బడ్జెట్లో, అంటే నేను 120 రూపీస్కి 2 పేర్స్ కర్టెన్ అనేవి చాలా గ్రాండ్గా ఉన్నాయి. చూశారు, నేను వేసింది కూడా మీకు చూపించాను కదా, వేసినా కూడా చాలా గ్రాండ్గా ఉంది. చిల్డ్రన్స్ రూమ్లో ఇట్లా కర్టెన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం కర్టెన్స్ అన్నీ అనుకుంటాము బయట నుంచే కొనేసుకోవాలి అని అనుకుంటాం కదా, అలా కాకుండా మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంట్లో కూడా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే 120 రూపీస్కి విండోకి 2 కర్టెన్స్ అనేవి స్టిచ్ చేసేసాను. వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను, ఎంతో కొంత మీకు కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. అంటే మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ని మనము ఒకవేళ ఏమీ స్టిచ్ చేయలేకపోతే అలా వేస్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ని మనకి నచ్చినట్టు మనం కర్టెన్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకనే నేను ఈ వీడియో మీకు అందరికీ చూపించాలని ఇలా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, లాస్ట్ టైం వీడియోలో నేను పిల్లో కవర్స్ని, అంటే చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్తో పిల్లో కవర్స్ని ఎలా కుట్టాలో చూపించాను కదా, ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో కర్టెన్స్ ఎలా కుట్టాలో కూడా చూపించాను. ఇలా నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.